फ्रेंड्स, वेलकम टू एवियन कॉन्सेप्ट्स। फ्रेंड्स, इंडियन पोस्ट पेमेंट बैंक ने पेटीएम की एला लिंक चेसुकोले ई वीडियो लो चेप्पबोतुन्नानु। दीनि कोसम अयिते मीरु पेटीएम ऐप अनेदि ओपन चेसुकोंडि। ओके, इप्पुडु प्रोफाइल पैन क्लिक चेयंडि। కిందికి ఎలా స్క్రోల్ చేయండి, యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి, యాడ్ ఎనీదర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ బాక్స్లో సర్చ్ చేయండి ఇండియన్, ఆల్రెడీ వచ్చింది చూడండి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే సెట్ పిన్ అని ఉంది కదా, పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ పిన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్ పిన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డెబిట్ కార్డు, ఆ ఏటీఎం కార్డు తీసుకొని దానిపైన నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ కార్డు తీసుకొని దానిపైన 6 డిజిట్స్ అని ఎంటర్ చేయాలి, లాస్ట్ 6 డిజిట్స్. టోటల్గా 16 నెంబర్స్ ఉంటాయి కదా, ఆ 16 నెంబర్స్లో లాస్ట్ 6 డిజిట్స్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పైరీ వ్యాలిడిటీ డేట్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఎంటర్ చేశాక ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట, ఓటీపీని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీని ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మనకైతే ఈ పిన్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది అన్నమాట, యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే, మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి, సెకండ్ టైం కూడా ఎంటర్ చేయాలి. ఓకే చేయండి, ఎంటర్ చేశాక ఓకే మనకైతే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ అయితే చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాలెన్స్ షో చేస్తుంది కదా. ఓకేనా, ఆల్రెడీ మనకైతే లింక్ అయిపోయింది అన్నమాట పేటిఎంకి. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.